Hi friends, welcome back to Karthik Vlogs. So, ముందుగా అందరికైతే హ్యాపీ ఉగాది, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మన తెలుగు వారికి అంటే అందరికీ. సో మేమైతే పొద్దు పొద్దుగా లేచి మామిడి కొమ్మలకైతే పోతున్నాం. సో ఇది కామన్ అనమాట ప్రతి బాయ్కి. కానీ ఇక్కడ లొకేషన్ చూస్తే మీరు షాక్ అయిపోతారు, మేము వేరే ప్రపంచంలో అనమాట. మేము మా ఫ్రెండ్ కావాలంటే బ్యాక్ సైడ్ చూడండి, అంత తెల్ల తెల్లగా ఇప్పుడు చూపెడుతున్నాం మీకు అది. సో సమ్మల్రా కూడా ఇంత మంచి మంచి లొకేషన్ ఎప్పుడైనా చూసారా? సో నేనైతే ఇదే ఫస్ట్ టైం సమ్మల్రాకి ఇంత మంచు, అసలు ఏం కనబడతలేదు. ఇంకా ఇళ్ళ వ్యూ తక్కువ ఉంది కానీ అటు ఇప్పుడు చూడండి, స్నోఫాల్ లెక్క పడుతుంది. ఏంద్రా ఇదే సమ్మల్రా, ఏంట్రా మనకి రచ్చా? చలి పెట్ట కానీ మంచిగా టీషర్ట్లు వేసుకొని వచ్చినా, బయటకు వచ్చి చూసి ఇక్కడ వణుకుతున్నా. సో ఈ ఉగాది ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట మాకైతే. ఫస్ట్ అయితే మామిడి కొమ్మలు యాప కొమ్మలు తేవాలి. ఏమంటావు యశ్వంత్? తప్పది ఇంత సల్యా. సో మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇదంతా పొగ కాదు, మంచి అనమాట. మేము క్రియేట్ చేసిన ఎఫెక్ట్ ఏం కాదు. సమ్మల్రాకి ఇంత మంచి ఏందో నాకేం అర్థమైతే లేదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వాతావరణం నాకైతే వణుకుతున్నాను నాయన. నేనైతే వాటర్ వాటర్ పడుతున్నాయి. ఇది ఇండియన్ స్నో, ఇండియన్ స్నో పడుతుంది మొత్తం. పచ్చిగా అయిపోయింది డ్రెస్ కూడా. వారి మాట్లాడలేకపోతున్నాను, వీడియో తర్వాత ఇద్దాం. సో ఫ్రెండ్స్, మేమైతే యాప పువ్వు యాప కొమ్మల కోసం అయితే వచ్చేసినాం. అట్నే ఇక్కడనే బ్రషింగ్ కూడా అయిపోతూ ఉంటా దీంతోనే. సో ఒక యాప చెట్టుతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు. సో ఫస్టే మనం మంచి ఫ్లేవర్తోనైతే పొద్దు పొద్దు అలా వచ్చేసినాం అనమాట. సో స్టార్ట్ చేద్దామా, ఇక మొదలెడదామా? మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నాడా? అది చూడు ఎట్లా పిలుస్తుండే ఆయన నిన్నే. అవి వచ్చినా అలా ఫ్రెండ్స్ అని ఎందుకన్నా ఇందుకే ఏడంద డాగ్స్ కనబడుతుంది అలా మనవాడు పిలుస్తూనే ఉంటాడు అనమాట. డాగ్ అంటే డాగ్ లవర్ పిచ్చి. పదా చూసుకుందాం నువ్వెంతనో నేనెంతను. అవును అదొకటి వచ్చే ఏ మనే మీ దోస్తులు నిన్నెందుకు గరిస్తారా అని అర్థం కాదు. అప్పుడప్పుడు దోస్తులు ఏడా కొడతారు అంటే ఇంకేం ఓడిస్తారంట. వద్దుతి ఉగాది రోజు ఇవన్నీ ఎందుకు, పాపం మాటలు. సో మనం అయితే ఇప్పుడు తెంపాలి, ఇట్నే కూసుంటే ఇట్నే బ్లాగ్ చేస్తే ఇక మౌన్ మనోడే అంత స్కామ్ చేసేటట్టుండు. సరే తర్వాత తెంపినాక. సో ఫ్రెండ్స్, వేప కొమ్మలు అయిపోయినాయి, ఇప్పుడు మామిడి కొమ్మల కోసం వచ్చినాం. సో వచ్చినాక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మామిడి కాయలు ఉన్నాయి అన్నమాట. సో తెంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. అంటే మా తాత చెట్లు కాదు కదా, తెంపితే బాగోదని ఆలోచిస్తున్నాం. యశ్వంత్ స్కామా అట్లా అంటావా? అయితే మనం కూడా స్కామ్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇంత మంచి వ్యూ ఎప్పుడైనా చూసిరా? అంటే ఎంత ఎందుకంటే ఇంత పొద్దుగాల ఉత్తాపు లేవాం కదా. సో ఇప్పుడు లేచినాం కాబట్టి ఇంత మంచి వ్యూ కనబడుతుంది. దీన్ని చూసినప్పుడే అనిపిస్తుంది ఉగాది స్టార్ట్ అయిపోయిందిరా లైఫ్ లో అని. చూడండి కనుల ఆనందం. అమెరికా అమెరికాల మా దేశానికి. సో మా ఫ్రెండ్ గారు గ్లాసెస్ పెట్టిండు, ఈ మంచుకి వైపర్ చూసుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు గ్లాసెస్. ఈ పక్క నుండి అంతా వైపర్ అదేంది, మేము క్రియేట్ చేసిన స్నో కాదు, న్యాచురల్ వచ్చిన స్నో. పోతున్నాడు ఇంకా ఏంది, స్వర్గం స్వర్గం కిందికి వచ్చినట్టుంది. సో చాలా బాగుంది అవ్యూ. సో మీరు మిస్ అయ్యారు, పోతున్నారా? మీరు మిస్ అయ్యారు కాబట్టి నేను చూపెడుతున్నా. సో ఫోన్లు ఉన్నట్టు కనబడతలేదు అని అనుకో, న్యాచురల్ గా ఉన్నట్టు బయట కనబడుతున్నట్టు ఫోన్ లో కనబడతలేదు, కానీ మన కళ్ళతో చూస్తే మాత్రం కనుల ఆనందం ఉందన్నమాట. సో ఈ మంచుని మనం ఆస్వాదిద్దాం.
మొత్తం ఆస్వాదిద్దాం అనుకుంటే మొత్తం నీళ్ళు పడుతున్నాయి ఫ్రెండ్స్, పచ్చి అవుతున్నాం, ఒక చిన్నపాటి వాన పడుతుంది. చూడు కోమా భయ్యా.